దయచేసి నేను మిమ్మల్ని అడుగుతా ఉన్నా, నా మీద కక్ష ఉంటే నన్ను నా మీద తీర్చుకోండి. అంటే అభం శుభం తెలియని నా కుమారుడి మీద, అమెరికాలో చదివి వచ్చాడు, ఎంఏ చేశాడు, డిలాయిట్లో జాబ్ చేస్తున్న నా కుమారుడి మీద మీరు ఈ విధంగా కక్ష తీర్చుకునే కార్యక్రమం చేయటం న్యాయమేనా, మీకు ధర్మమేనా అని అడుగుతా ఉన్నా. దయచేసి ఆలోచించేసుకోమని అడుగుతా ఉన్నా. ప్రభుత్వాలు వస్తా ఉంటాయి, పోతా ఉంటాయి, మీరు అధికారంలో ఉన్నారు, మీరు అధికారంలో ఉన్నారు, దయచేసి ఒకసారి ఆలోచన చేసుకో. మేము అధికారంలో ఉన్నప్పుడు మీ మీద దాడికి రాలా. దయచేసి మీరు ఆ మైండ్ లో గానీ ఆ ఆలోచన గానీ ఉంటే తీసేసుకోండి. ఆనాటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి మీద అయ్యన్న పాత్రుడు గారు చేసిన విమర్శల్ని నానాభూతులు తిట్టిన తర్వాత మీ ఇంటికి వచ్చి ఒక పెద్ద మనిషిగా నిరసన, పెద్ద మనిషికి నిరసన తెలియజేయటానికి వచ్చాను తప్ప మీకు చెబితే ఈ వ్యవస్థను మారుస్తారేమో. 40 సంవత్సరాల చరిత్ర ఉన్న, రాజకీయ అనుభవం ఉన్న చంద్రబాబు నాయుడు గారు ఒక మంచి చేస్తారేమో, ఒక మంచి ఉద్దేశంతో రాజకీయాలను తీసుకొస్తారేమో అని చెప్పేసి మేము ఆలోచన చేశాం. కానీ ఇప్పుడు రాజకీయంగా మా మీద కక్ష తీసుకోవచ్చు, రెడ్ బుక్ రాజ్యాంగాన్ని మీరు తీసుకురావచ్చు, మీరు అమలు చేయనివచ్చు. మా మీద ఎందుకు సార్? మీరు 5 కోట్ల మందికి ఇచ్చిన, ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలను ఆలోచించండి సార్. మీరు సూపర్ సిక్స్ మీద ఆలోచన చేయండి. ఆ సూపర్ సిక్స్ అమలు చేస్తే అందరూ కూడా ఆనందంగా ఉంటారు. అంతేగాని డైవర్షన్ పాలిటిక్స్ చేస్తూ అభం శుభం తెలియని పిల్లల మీద ఏంటి సార్ ఇది? దయచేసి మీకు కూడా పిల్లలు ఉన్నారు, నీకు కూడా పిల్లవాడు ఉన్నాడు. మీ ఇంటికి మా ఇల్లు ఎంత దూరమో మా ఇంటికి మీ ఇల్లు కూడా అంతే దూరం సార్. దయచేసి తెలుగుదేశం పార్టీ యావత్తుకు చెప్తా ఉన్నా, ఒక బలహీన వర్గాల వ్యక్తి జోగి రమేష్ కృష్ణా జిల్లాలో అంచెలంచెలుగా ఎదిగాడు, ఒక బలహీన వర్గాల వాడు, ఒక గౌడ కులస్తుడు, ఎదిగితే హర్షించాల్సింది పోయి మీరు మా మీద కక్ష కట్టి మమ్మల్ని జైలు పాలు చేసి, మమ్మల్ని జైలు పాలు చేస్తే మీరు ఆనందం పొందుతారు. ఏంటి దుర్మార్గం? నిజంగా తప్పు చేసుంటే, నిజంగా మా కుమారుడు తప్పు చేసుంటే శిక్షించిన అదొక అందం. కానీ ఏమీ తెలియకుండా ఈ విధంగా చేయటం ధర్మం కాదు, మీకు న్యాయం కాదు. ప్రజలు చూస్తూ ఉన్నారు. ప్రజాస్వామ్యవాదులారా, ఒక్కసారి ఆలోచన చేసుకోండి. నేను వస్తా విజయవాడ నడిబొడ్లో ఎక్కడైనా సరే రమ్మని చెప్పి అడుగుతా ఉన్నా. ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ గారు ఎన్నిసార్లు రాస్తారండి? ఎన్నిసార్లు ఎన్ని మీరు కథలు రాస్తారండి? జోగి రమేష్ మీద ఎన్ని కథలు రాస్తారండి? ఎన్ని వ్యాసాలు రాస్తారు సార్? ఈనాడు రామోజీరావు గారు లేరు పాపం, అయినా కానీ ఈనాడు పత్రిక పుంకాను పుంకాలుగా రాస్తాను జోగి రమేష్ మీద. నిన్నగాడొక వచ్చింది సెంట్రల్ బ్యాంకులో అంట నేను హవా నడుపుతా ఉన్నానంట, సెంట్రల్ బ్యాంకులో అంట జోగి రమేష్ అంట ఎంఆర్ఓలను మారుస్తున్నానంట, జోగి రమేష్ అంట సిఐలు మారుస్తా ఉన్నానంట, జోగి రమేష్ అంట బూడిద మీద పెత్తన. అసలు ప్రభుత్వం మీదా మాదా? ప్రభుత్వం ఉన్నప్పుడే అటువైపు కన్నెత్తి చూడలేదు జోగి రమేష్. ఈరోజు ఒక సామాన్యుడు, ఒక సామాన్యుడిగా చెప్తా ఉన్నా, ఒక బలహీన వర్గాల వ్యక్తిగా చెప్తా ఉన్నా, మా మీద కన్నా ఇటువంటి కక్ష సాధింపులు నా కుటుంబం మీద కన్నా చేస్తే పైన దేవుడు ఉన్నాడు, పైన దేవుడు ఉన్నాడు చంద్రబాబు నాయుడు గారు, పైన దేవుడు ఉన్నాడు. ఈరోజు మీరు అధికారంలో ఉండొచ్చు, మీరు మమ్మల్ని పొక్కొచ్చు, కేసులు పెట్టొచ్చు, రెడ్ బుక్ తీయొచ్చు, కానీ మీకు మనస్ఫూర్తిగా చెప్తా ఉన్నాం, మంచిని మీరు ఇంత దుర్మార్గంగా ఒక చిన్న కుర్రోడిని తీసుకొని, ఏమీ తెలియని కుర్రోడిని తీసుకుని మీరు అరెస్ట్ చేయాలా, జైల్లో పెట్టాలన్న ఇటువంటి వంకర బుద్ధిని మార్చుకోండి, మార్చుకోండి. ఇది ప్రజాస్వామ్యం, ప్రజాస్వామ్యవాదులారా, ఇది గుర్తించండి. నేను గన నా కుటుంబం గన ఎగ్రీగోల్డ్ ఆస్తిలో కానీ ఏదైనా తప్పు చేస్తుంటే విజయవాడ నడిబొడ్డులో ప్రజలకి ప్రజల సాక్షిగా అవసరమైతే ఉరేసుకుంటాం, తప్పు చేస్తుంటే ఉరేసుకుంటాం. అంతేగాని ఇట్లా మమ్మల్ని బలహీన వర్గాలను వేధించడం న్యాయమా ధర్మమా? చంద్రబాబు నాయుడు గారు మీకు న్యాయమేనా? చంద్రబాబు నాయుడు గారు దయచేసి మరొకసారి మీరు ఆలోచన చేసుకొని మీడియా మిత్రుల ద్వారా ప్రజలందరికీ కూడా, 50 మంది ప్రజలందరికీ కూడా, ఇది జోగి రమేష్ మీద, జోగి రమేష్ మీద కుమారుడి మీద జరిగిన దాడి కాదు, ఇది యావత్ బలహీన వర్గాల మీద, గౌడ కులం మీద, గౌడ కులస్తుల మీద జరిగిన దాడి ఇది అని చెప్పేసి మీ ద్వారా తెలియజేస్తా ఉన్నా. రెడ్ బుక్ లో నేను ఏం చెప్పా? రెడ్ బుక్ గురించి నేను చాలా క్లారిటీ ఇవ్వాలనుకుంటున్నాను. ఈరోజు నా ప్రతి స్పీచ్ చూడండి, ఎవరైతే చట్టాలు ఉల్లంఘించి
కార్యకర్తల్ని ప్రజల్ని ఇబ్బంది పెట్టారో వాళ్ళని నేను వదిలిపెట్టాను అని స్పష్టంగా హామీ ఇచ్చాను. మళ్ళీ రిపీట్ చేస్తున్నా, చట్టాలు ఉల్లంఘించిన ఓకే జోగి రమేష్ గారు అబ్బాయి ఏం చేశాడో ప్రజలు తెలుసుకోవాలి. అగ్రిగోల్డ్ భూమి పత్రాలు తీసుకుని ఫేక్ పత్రాలు సృష్టించి అతని పేరుపై ట్రాన్స్ఫర్ చేసుకుని అమ్మేశాడు. అగ్రిగోల్డ్ బాధ్యతలు చాలా మంది ఇప్పటికీ ఇబ్బంది పడుతున్నారు, వాళ్ళకి రావాల్సిన డబ్బులు ఇంకా చాలా ఉన్నాయి. అగ్రిగోల్డ్ భూములపైన ఫేక్ పత్రాలు సృష్టించి అమ్మేశాడు, డబ్బులు సంపాదించాడు. అంటే యాక్షన్ తీసుకోకూడదా తెలుగుదేశం, జనసేన, భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం? రేపు లిక్కర్లో కూడా యాక్షన్ తీసుకుంటాం, ఇసుక దండాల్లో కూడా యాక్షన్ తీసుకుంటాం. అంటే అడ్డగోలుగా ప్రజల భూమి దోచేసినా మేమేం పట్టించుకోకూడదా? మేము అన్నాడు హామీ ఇచ్చా, ఊరూరు మాట్లాడా ఎర్రబుక్ గురించి, ప్రజలకి నేను హామీ ఇచ్చా. ఎవరైతే చట్టాన్ని ఉల్లంఘించారో వాళ్ళని నేను వదిలిపెట్టే ప్రసక్తే ఉండదు అని నేను ఊరూరు మాట్లాడాను స్వామి. ఎర్రబుక్ పట్టుకుని తిరిగా చూపించా ప్రజలకి. అందుకే ప్రజలు మాకు అంత అద్భుతమైన మ్యాండేట్ ఇచ్చారు. దాని ఒక్కోళ్ళే కాదు, అందరం కలిసికట్టుగా పోరాడడం, దాంట్లో భాగంగా రెడ్ బుక్ ఒక మ్యాండేట్ మాకు. నేను ఊరూరు చూపించా రెడ్ బుక్, నేను ప్రతి పబ్లిక్ మీటింగ్ లో చూపించా. ప్రజల నిన్న ప్రతి నియోజకవర్గంలో మేము గెలిచాం. సో ప్రజలు మాకు అంత క్లియర్ మ్యాండేట్ ఇచ్చారు. సో ప్రజలు కూడా చాలా క్లియర్గా ఉన్నారు, ఎవరైతే తప్పు చేశారో వాళ్ళని వదిలిపెట్టద్దని క్లియర్ గా చెప్తున్నారు, అది అమలు చేస్తాం. మీ అందరు తెలుసు ఎన్నికల ముందల లక్ష్మ నరసింహస్వామి గారు కూడా, వ్యక్తిగతంగా నేను కూడా ఆనాడు ఆభరణాలు ఇవన్నీ అందిస్తాం జరిగింది. చాలా మంది నాకు వచ్చి చెప్పారు మొత్తం గుడిని, గోనేరుని, పానకాల స్వామి కూడా మొత్తం ఆ ప్రాంతం అభివృద్ధి చేస్తే బాగుంటుందని చెప్పారు. నాకు కూడా చాలా మంది వచ్చి ప్రజా దర్బార్లో కలిసినప్పుడు కొన్ని ఫిర్యాదులు ఇచ్చారు, దాని మేరకు మీరే చూసారు కొన్ని యాక్షన్ కూడా తీసుకుంటాం జరిగింది. గత 5 సంవత్సరాలు అన్ని వ్యవస్థల్ని గత ప్రభుత్వం భ్రష్టు పట్టించింది, అవన్నీ ఒక కొలికి తీసుకురాల్సిన బాధ్యత నా పైన ఉంది. తొలి 100 రోజుల్లోనే మీరు మార్పు చూస్తారు. గుడికి వచ్చేగల నేను అనేక మందితో మాడుతున్నా, ప్లానర్స్తో డిస్కస్ చేస్తున్నా, ఎలా చేస్తే బాగుంటుంది, అభివృద్ధి ఎలా చేస్తే బాగుంటుంది, గెస్ట్ హౌస్లు, కాటేజ్లు ఎక్కడ ఏర్పాటు చేయాలి, భక్తులకి ఎలాంటి ఇబ్బంది లేకుండా మనం గుడిని అభివృద్ధి చేస్తే బాగుంటుంది ఆలోచనతోనే ఉన్నా, వాళ్ళతో చర్చించా. అది త్వరలోనే ఆ మాస్టర్ ప్లాన్ ప్రజల ముందర పెడతా. ఇంకా మంగళగిరి నియోజకవర్గం ట్రాఫిక్ కూడా చాలా పెద్ద సమస్య మనకి. ఆల్రెడీ కేంద్ర ప్రభుత్వ సంస్థతో నేను మాట్లాడాను, వాళ్ళు రమ్మని చెప్పా, కమిషనర్ గారి కాంటాక్ట్ నెంబర్ ఇచ్చాను, అధికారుల నంబర్ కూడా ఇచ్చాను. వాళ్ళందరూ కూర్చొని ఒక మాస్టర్ ప్లాన్ తయారు చేయమని, అంటే ట్రాఫిక్ మేనేజ్మెంట్ ఎట్ట చేయాలి, ఎక్కడ ట్రాఫిక్ లైట్స్ రావాలి, అండర్ పాసులు రావాలి, మొత్తం మాస్టర్ ప్లాన్ తయారు చేయాలి లక్ష్యంతో మేము పనిచేస్తాం. అవన్నీ కూడా త్వరలోనే ప్రజల ముందలు పెడతాం, వాళ్ళ అభిప్రాయాలు తెలుసుకున్న తర్వాత అవి అమలు చేస్తాం.